హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లు సార్ అని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ రప్పా అనిపేస్తూ ఫౌండర్స్ మనం అనుకున్న విధంగానే మన యాస్సార్ అయితే త్రీ సిక్స్టీలోకి అయితే రావడం జరిగింది ఇది ఒక మినీ కార్పొరేట్ వెబ్నర్ అనుకోవచ్చు ఎందుకంటే దీంట్లో మనకి మహమ్మద్ కమాల్ సారు మహమ్మద్ నజాల్ సారు మహమ్మద్ మొరద్ సారు మొత్తం అందరూ మనకైతే మీటింగ్లోకి వచ్చి వారి వారి అప్డేట్స్ అనేవి హైదరాబాద్ ఆఫీస్లో ఏం జరుగుతుంది దుబాయ్ ఆఫీసులో ఏం జరుగుతుంది అనేది త్వరలో మనకైతే కొన్ని రకాల అప్డేట్స్ అని ఇచ్చారు అప్డేట్స్ అనేవి నాకైతే నచ్చినాయి మరి పర్సనల్గా మీకు నచ్చినాయి లేదో కూడా ఒకసారి వీడియో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే వీడియోకి ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ అలాగే కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మనం ఇంకా అప్డేట్స్లోకి వెళ్ళిపోతాం ముందుగా మన యాస్ సార్ రాగానే క్రిస్ జాన్సన్ సార్ని చూడడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఎందుకంటే ఆయన కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అని రావడం ఆయన అయితే హాస్పిటల్ బెడ్ నుంచి కూడా ఫేస్బుక్లో వాటిలో యాక్టివ్గా ఉండి ఫౌండర్స్తో ఆయన మాట్లాడడం అన్ని జరిగినాయి మాట కాబట్టి ఆయనకు ముందుగా ఆయన అయితే రావడం చాలా ఉంది గుంతక్రి అని చెప్పి మనకి జాన్సన్ సార్కి చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి మన ముగ్గురు ఉన్నారు కదా మహమ్మద్ నజాల్ అండ్ మొరాద్ గారేమో హైదరాబాద్ ఆఫీస్లో ఉన్నారు ఇప్పుడు కూడా ఇక్కడ నుంచి అప్డేట్స్ షేర్ చేసుకున్నారు మన మహమ్మద్ కమాల్ సార్ దుబాయ్ ఆఫీస్ నుంచి అయితే అప్డేట్స్ షేర్ చేసుకున్నారనమాట ఏంటి అనేది మనం వీడియోలో చూసేద్దాం ముందుగా మీతో చాలా విషయాలు చెప్పాలని నాకు ఉంది కానీ కొన్ని కారణాల చేత పబ్లిక్గా అయితే మనం అన్నీ చెప్పలేము చెప్పాలనున్నా సరే చెప్పలేని పరిస్థితి అని చెప్పి మనసారి చెప్పడం జరిగింది అదేవిధంగా త్వరలో కుదిరితే వచ్చే వారం నేను ఇంకా బెటర్గా మీకైతే ఇంకా మంచి అప్డేట్ షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని కూడా చెప్పారు అదేవిధంగా మన ఓకానట్ ప్రోడక్ట్ కానీ మన ఆన్పేస్ కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఒక మంచి గమ్యానికి చేరబోతుంది అది మీరు తప్పకుండా చూసి ఆనందిస్తారని కూడా మనసరితే షేర్ చేసుకున్నారు అదేవిధంగా మీ అందరికీ అవసరమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పే ఇన్ అండ్ పే అవుట్స్ గురించి తప్పకుండా దీని గురించి కూడా నేను షేర్ చేసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పారు ఆల్రెడీ చాలా వరకు అయితే మనకి మొదలయ్యాయి అని కూడా మన ఆన్సర్ అయితే చెప్పారనమాట ఇది మాక్సిమమ్ మీకు మెయిల్ ప్రాసెస్ ద్వారా మాత్రమే ప్రజెంటు మీ యొక్క విత్డ్రాస్ అనేవి వస్తున్నాయి ఎందుకంటే ఇది ఓ వెరిఫై అయితే కాదు ఓ వెరిఫై కూడా మనకైతే ఆల్రెడీ టెస్టింగ్లో ఉంది కానీ ఒకటికి రెండుసార్లు ఓ వెరిఫై అనేది చెక్ చేస్తున్నాం దీనిపై అప్డేట్స్ అనేవి మీకు త్వరలో మన నజల్ సార్ షేర్ చేస్తారని కూడా చెప్పారన్నమాట దాని గురించి కూడా షేర్ చేస్తారు అదేంటంటే ఓ వెరిఫై అనేది త్వరలోనే మనకి లైవ్ అవుతుంది అప్లికేషన్ కింద కూడా అని చెప్పి మనకి సార్ అయితే మనకి షేర్ చేసుకోవడం జరిగింది నేనైతే మన బ్యాకప్స్లో ఆల్రెడీ అప్డేట్స్ వచ్చినాయి మన ఓ ఫోన్స్ డాట్ నెట్ సైట్లో అప్డేట్స్ అయితే వచ్చినాయి అదే కొంచెం కన్ఫ్యూజ్గా ఉందన్నమాట దాని బదులు మన సార్ చెప్పిన అప్డేట్స్ మనకి ఇంకా క్లియర్గా అర్థం అవుతున్నాయి దానివల్ల నేను ఇప్పుడు వీడియో అయితే చెప్తాను ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే నేను మళ్ళీ మీకు రేపు మార్నింగ్ కవర్ చేస్తాను మ్యాక్సిమం ఇవే ఉండొచ్చు ఇంకేమో నేను మిస్ అయ్యి ఉన్నా లేకపోతే మిస్టేక్స్ ఉన్నా రేపు పొద్దున్నే మీకు మళ్ళీ చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను కాబట్టి మనం ఓ వెరిఫికే అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది బట్ ఏంటంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తున్నారు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పక్కాగా పర్ఫెక్ట్గా ఉండాలి కాబట్టి మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేస్తున్నారు అతి త్వరలో మీకు వెరిఫికేషన్ అప్లికేషన్ పరంగా కానీ యాప్ పరంగా కానీ అందుబాటులోకి వస్తుందని మనకి ఇక్కడ మహమ్మద్ మొరాజ్ సార్ అంటే మన మహమ్మద్ కమాల్ అండ్ మొరాజ్ సార్ ఆల్రెడీ మన టీహబ్లో వాళ్ళిద్దరు పేర్లు చూసాం కదా మన మొరాజ్ సార్ అయితే దీని గురించి చెప్పారు ఓ వెరిఫికేషన్ అనేది తొందరలో మీకు ఆ మిగతా అప్లికేషన్ కూడా తొందరలో రావడానికి మేమైతే సిద్ధం చేస్తున్నాము దీనికంటూ మన మహమ్మద్ నజాల్ గారు చాలా మంచి ఇన్నోవేషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉందని కూడా మనం మరోసారి అయితే షేర్ చేసుకోవడం జరిగిందన్నమాట కాబట్టి వెరిఫికేషన్ అనేది మనకి ఓ వెరిఫి వస్తే ఇంకా ఫాస్ట్గా ఉంటుంది ప్రాసెస్ కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితి బట్టి మేమైతే మెయిల్స్ ద్వారానే మీకు వెరిఫై చేస్తున్నాం అంటే మన ఓ వెరిఫై కాదు మాట ఇప్పుడు మనకు వచ్చే మెయిల్స్ అయితే ఉన్నాయో అది ఓ వెరిఫై కాదు అది జస్ట్ మనకు మర్చెంట్ అయితే ఎవరైతే మనం విత్డ్రా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారో వారి దగ్గర నుంచి మనకు ఒక వెరిఫికేషన్ అనేది మెయిల్స్కి వస్తుంది అలాగే మన యాస్సర్ ఇంకోటి ఏం చెప్పారంటే తప్పకుండా మీరు డైలీ ప్రతిరోజు ఎవరైతే విత్డ్రా పెట్టుకున్నారో అంటే విత్డ్రా పెట్టుకున్నది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రతిరోజు మీ ఓమెయిల్ అదేవిధంగా మీ జీమెయిల్ అనేది డైలీ చెక్ చేయండి ఎందుకంటే మీకు ఆ ప్రాసెస్ అనేది వస్తుంది దాన్ని మీరు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రం మీకు మీకు విత్డ్రాలు అనేవి మీకు అందుబాటులోకి వస్తాయని చెప్పి మనకైతే షేర్ చేసుకున్నారనమాట కాబట్టి కుదిరింత వరకు చెక్ చేయండి నాకైతే ప్రజెంట్ ఇంకా రాలేదు నేను సెప్టెంబర్ ఐదులో పెట్టాను ఎందుకంటే నాకన్నా ముందు ఇంకా చాలా మంది పెట్టారన్నమాట నిన్న కూడా మధ్యప్రదేశ్లో ఒక వ్యక్తికి అయితే విత్తిత్ర ప్రాసెస్ వచ్చినట్టు ఆయన కూడా యాపిల్స్ అందుకున్నట్టయితే మనకైతే మన గ్రూప్స్లో కన్ఫర్మేషన్ అయితే వచ్చింది కాబట్టి ఇండియాలో కూడా ఆల్రెడీ విత్తిట్రా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది హ్యాపీగా ఫీల్ అవ్వండి కంగారు పడద్దు ఆన్ పేర్స్ ఎప్పటి నుంచి తీసుకోవడం తక్కువ ఇవ్వడం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ మనకి క్రిప్టో కరెన్సీ కూడా మన యాసారి ఏం చెప్పారంటే ప్రజెంట్ క్రిప్టో కరెన్సీ కూడా చాలా తక్కువ సమయం మాత్రమే ఉంచుతాము దాని తర్వాత మీకు పేమెంట్స్ అనేవి ఆపుతాము దాని తర్వాత ఏదైతే ఓ కనెక్ట్ కొత్త వర్షన్ వస్తుందో దానికంతా డిఫరెంట్ ప్రైజెస్ అయితే కంపల్సరీ ఉంటాయని చెప్పారు అంటే ప్రైజెస్ కంపల్సరీ డిఫరెంట్గా ఉంటాయని అయితే చెప్పారు కంపల్సరీ పెరుగుతాయి కానీ మ్యాక్సిమం తగ్గకపోవచ్చు కానీ ఏంటంటే మంత్లీ ప్యాకేజ్లు కూడా ఉంటాయి ఇప్పుడు త్రీ మంత్స్ కాబట్టి త్వరలో మనకి మంత్లీ ప్యాకేజ్లు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే క్రిప్టో ద్వారా చేసుకోవాలి అనుకుంటున్నారో కంపెనీ మీద మీకు నమ్మకం ఉండి ఇంకా ఎటువంటి డౌట్స్ లేకపోతే మీరు కావాలంటే ఇప్పుడు తొంభై మూడు డాలర్లకి ప్రజెంట్ అయితే క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళ చేత ఓకేనా ఫోన్స్ కాబట్టి క్రిప్టో కరెన్సీ కూడా మరి ఎక్కువ రోజులైతే ఉండదు అని చెప్పి మన యాసర్ అయితే ఇక్కడ కూడా మెన్షన్ చేశారు ఇది కూడా చాలా తొందరలో క్లోజ్ అవుతుందని కూడా మనకైతే ఇక్కడ చెప్పారు అన్నమాట అలాగే మనం తయారు చేస్తున్న ఈ పే ఏదైతే ఉందో దీని గురించి మనం చాలా దేశాలతో అయితే మాట్లాడడం జరుగుతుంది కానీ కొన్ని దేశాలు వీటికి ఒప్పుకుంటున్నాయి అంటే ఫలానా మనం ఇప్పుడు ఆ టెన్ పర్సెంట్ ఇలా ఇస్తాము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా ఇస్తామని మనం వాళ్ళకి చెప్పినప్పుడు కొన్ని దేశాలైతే ఓకే బాగుంది అని చెప్పి చెప్తున్నాయి కొన్ని దేశాలు ఇలా వద్దు వేరేగా చేయండి అని చెప్తున్నాయి అన్నమాట కాబట్టి ఇటువంటి ఇబ్బందుల వల్లే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి పే స్టెక్చర్ వల్ల కాబట్టి మేము విత్డ్రా ప్రాసెస్లో కానీ వీటిలో కానీ కొద్దిగా నిదానంగా చేయాల్సి వస్తుంది ఓ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఇంకా స్పీడ్గా అయితే విత్డ్రా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పారు ప్రజెంట్ ఉన్న ప్రాసెస్ అయితే మెయిల్ ప్రాసెస్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఎవరికైతే జీమెయిల్లో మీకు మెయిల్స్ రావట్లేదు వాళ్ళు ఓ మెయిల్ ద్వారా చెక్ చేసుకోండి విత్డ్రా పెట్టుకుంటే లేదంటే మీరు దీని ద్వారా చేసుకోవచ్చు ప్రజెంట్ ఓటీపీ ఆప్షన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకు మెయిల్స్ పంపిస్తున్నారు కాబట్టి వెరిఫికేషన్ మనం పంపిస్తాం కాబట్టి ఓటీపీలు అనేది మెయిల్స్కి రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా మీ యొక్క విత్డ్రా అనేది మీరు మీరు బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంకులో క్రిప్టోలో పెట్టుకునే క్రిప్టోలో మీకు అందుబాటులోకి రావచ్చు అనమాట కాబట్టి ఎవరికైతే డ్రా పెట్టుకున్నారో వారందరూ ఒకసారి మీ మెయిల్స్ ఓ మెయిల్స్ అనేవి రెండు చెక్ చేయండి అలాగే ఇంకో అప్డేట్ ఏంటంటే మనకి నిన్న మార్నింగ్ మనం లాగౌట్ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం ఆల్రెడీ నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను కదా మనం ఓఈఎస్ లాగౌట్ చేస్తున్నాను లాగౌట్ అవ్వట్లేదని అదైతే ఆల్రెడీ నన్ను మధ్యాహ్నంకి క్లియర్ అయిపోయింది అదేవిధంగా ఓ మెయిల్ కూడా చాలా స్లోగా ఓపెన్ అయ్యింది అది కూడా ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది ఆల్రెడీ రెండు చెక్ చేసిన తర్వాత మీకు కూడా ఈ విషయాలు నేను చెప్తాను అనమాట కాబట్టి మన యాజ్ సార్ ఏమంటున్నారంటే మనకు కావాల్సిన హండ్రెడ్ పర్సెంట్ ఫౌండేషన్ అనేది మనం తెచ్చుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఇంకా స్పీడ్గా స్పీడప్గా మనం చేసే వర్క్ అనేది చాలా బేగా వేగవంతంగా చేయగలమని కూడా మనకి యాజ్ సార్ అయితే మెన్షన్ చేశారు అదేవిధంగా ఓకానట్లో కూడా చాలా కొత్త ఫీచర్స్ ఏఐ సంబంధించినవి కూడా మన మహమ్మద్ మొరాజ్ సార్ అయితే దగ్గరుండి ఇవన్నీ చూసుకుంటున్నారు త్వరలో వీటిపై కూడా మీకు క్లారిటీ వస్తుంది తొందరలో ఇవన్నీ కూడా మీకు అప్డేట్స్ అయ్యి మీకు యొక్క కొత్త వర్షన్ కూడా త్వరలో వస్తుందని కూడా మనకైతే చెప్పారు అదేవిధంగా మనకి చాలా తొందరలోనే చాలా మంచి విషయాలు మీరు చూస్తారని కూడా మనకైతే ఇక్కడ మన యాస్ సార్ అయితే మెన్షన్ అదే అదేవిధంగా మన మహమ్మద్ కమాల్ సార్ ఏం చెప్పారంటే దుబాయ్లో మనకి ఒక ప్రెస్టేజియస్ ఈవెంట్ లాంటివి కండక్ట్ చేయడానికి మార్చిలో ప్లానింగ్ అనేవి జరుగుతున్నాయని అంటే మార్చి నెలలో మనకి ప్రెస్టేజియస్ ఈవెంట్ లాంటివి అంటే చాలా మంచి స్థాయిలో పెద్ద పెద్ద ఈవెంట్స్ అనేవి చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నామని కూడా మహమ్మద్ కమాల్ సార్ అయితే షేర్ చేసుకున్నారనమాట ఒకటి ఫోటోస్ ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ అన్నీ మీకు అర్థమైనా అనుకుంటున్నాను దీంట్లో మనకి హైలైట్ పాయింట్స్ ఏంటంటే ఒకటి మనకి ఓకేనట్ కొత్త వర్షన్లో ఏఏ ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది అలాగే ఓ వెరిఫై అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది అంటే మన యాస్ఆర్ దగ్గర ఉంది కానీ దాన్ని డబల్ చెక్ అంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసి మనకైతే రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ ఏదైతే విత్డ్రా ప్రాసెస్ ఉందో ఇది మన ఓమెయిల్కి జీమెయిల్కి వచ్చిన మచ్చిన ద్వారా వచ్చిన వెరిఫికేషన్ ప్రాసెస్ తప్ప మన ఓ వెరిఫై అయితే కాదనమాట ఓ వెరిఫై వస్తే ఇంకా స్పీడ్గా మనకి విత్డో ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని కూడా మన యాసర్ చెప్పారు అలాగే మన పేస్టెక్చర్ అనేది కొన్ని దేశాలకి నచ్చుతుంది అర్థం అవుతుంది కొన్ని దేశాలకి నచ్చడం లేదు కాబట్టి ఇంకా అందరికీ ఒకే విధంగా మేము పేస్ట్ ఇంకా త్వరగా రెడీ చేయడానికి ప్రయత్నం చేస్తామని కూడా మన యాసర్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు అదేవిధంగా మనకి మార్చి నెలలో కొత్త ఈవెంట్స్ కూడా మనకైతే ఇక్కడ ఉన్నాయని కూడా మనకైతే చెప్పారు అది కూడా దుబాయ్లో కాబట్టి చాలా మంచి అనేవి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి అది తొందరలో మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ అనేవి నేను షేర్ చేసుకుంటాను కుదిరితే వచ్చే వారంలోనే షేర్ చేసుకుంటాను కూడా మనకైతే ఇక్కడ వేస్తారు మెన్షన్ చేశారన్నమాట కాబట్టి దీంట్లో మనకి తెలియాల్సిన విషయాలు తెలియని విషయాలు ఏంటనేది మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఎక్కడ ట్రాఫిక్ అనే టాపిక్ అయితే నేనైతే వినలేదు వీడియోలో ఒకవేళ ఏమైనా మిస్ అయ్యి కంపల్సరీ కంపల్సరీ చేస్తాను మాక్సిమం ట్రాఫిక్ అనే విషయం అనేది నేను ఎక్కడ వినలేదు అదేవిధంగా ఈ టెన్ డేస్ అనేది మనకు ఒక రెండు మూడు రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది కదా దీని గురించి కూడా మనకి ఎటువంటి అప్డేట్స్ అనేవి మనం వేస్తారు చెప్పలేదంటే అది ఇంకా పెరుగుతుందా లేదంటే ఇంకేమైనా బోనస్ రూపాలు ఇంకేమైనా ఇస్తారనేది కూడా ప్రెజెంట్ అయితే నాకైతే ఇక్కడ ఎక్కడ ఆ అది కూడా మనకి అప్డేట్స్లో వినపడలేదన్నమాట దాని గురించి కూడా మనకి క్లారిటీ రావాల్సి ఉంటుంది అలాగే విత్డ్రా ప్రాసెస్ గురించి అయితే మన యాస్ఆర్ కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది మీ మెయిల్స్ అని మీరు చెక్ చేస్తూ ఉండండి అలాగే మన అట్ కొత్త వర్షన్ ఓ వెరిఫై అనేది కూడా వర్షన్స్ అనేవి త్వరలో రెడీ అవుతున్నాయి అని కూడా మనకి ఇక్కడ అర్థమైంది ఒకటి ఫోన్ అదేవిధంగా ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది చాలా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అని చెప్పి మన ఎస్ఆర్ అయితే ఇక్కడ షేర్ చేసుకున్నారు ఉదాహరణకి మనకి టెస్లా అదేవిధంగా మిగతా ఇతర కంపెనీల గురించి కూడా మన ఎస్ఆర్ అయితే చెప్పారు ఎందుకంటే టెస్లా కూడా చాలా రకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద వర్క్ చేసింది మన టెస్లాకి ఓనర్ ఎవరంటే మన అందరికి తెలిసింది ఇలాంటి మస్క్ మాట ఇలాంటి మస్క్ అనే ఆయన చాలా సపరేట్ సపరేట్గా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ చేస్తారు అఖరికి ఒక మనిషికి మైండ్ అనేది వర్క్ అవకపోయినా ఆ మనిషి మైండ్లో ఏమనుకుంటున్నాడు అనేది తెలిసే విధంగా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కూడా తయారు చేస్తున్నాడు దానికి గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చిందన్నమాట అంటే ఎలాన్ మాస్క్ మైండ్ సెట్ ఏ టైప్లో ఉంటుందనేది మీరు ఆలోచించవచ్చు అంటే మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఎవరికైతే ఆ కోమలకు వెళ్తారో అతను ఫీలింగ్స్ ఏంటి ఆయన ఏమనుకుంటున్నాడు మనసులో అనేది మనకు తెలియదు కానీ ఆ మనసులో ఏమనుకుంటున్నాడో కూడా తెలియడానికి అతనికి ఒక ఒక చిప్ అనేది మెదడుకి కనెక్ట్ అయ్యే విధంగా కనెక్ట్ చేసి అతను మనసులో ఏమనుకుంటున్నాడు కూడా మనకి చూపించే విధంగా కూడా చేస్తారన్నమాట అంటే మనకి డిస్ప్లేలోనే ఎట్లోనూ చూపించే విధంగా కూడా చేస్తారు ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అనేది మనకు వస్తుంది మన కంపెనీ ఇలాగే ఫ్యూచర్లో వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం మన వంతు మనం కూడా ఏదో ఒక కొత్త డిజిటల్ ప్రొడక్ట్స్ ఫిజికల్ ప్రోడక్ట్స్ తేవడానికి కూడా మన అయితే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మన కంపెనీ చాలా రకాల విషయాలు అనేది బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయని కూడా మనకి ఈ వీడియోలో కూడా మన మనసారైతే షేర్ చేసుకున్నారు చాలా ముఖ్యమైన విషయాలు చాలా అవసరమైన విషయాలు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి అవి మీరు ఊహించలేని విధంగా జరుగుతున్నాయి తొందరలో మీకు వాటిపై అప్డేట్స్ అనేవి కంపల్సరీ వస్తాయి అని చెప్పి మనకైతే షేర్ చేసుకున్నారు కాబట్టి దీంట్లో మనకి యాష్ బాంబు గురించి కూడా ఏం చెప్పలేదు ఏమీ చెప్పినవి మాత్రం నేను పాయింట్స్ షేర్ చేసుకున్నాను కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి దాన్ని బట్టి మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది ప్రెజెంట్ ఈ వీడియోలో ఇంతే ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ మిస్ అయినా లేకపోతే ఏమైనా మర్చిపోయినా కంపల్సరీ ఈవినింగ్ కానీ లేక రేపు మార్నింగ్ కానీ మనం షేర్ చేసుకున్నాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కంపల్సరీ కంపెనీ మీద నమ్మకంతో దృఢంగా ఉండండి ఎందుకంటే మన యాసర్ పదే పదే అదే చెప్తున్నారు నమ్మకంతో మీరు దృఢంగా ఉండండి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ పెట్టుకోవద్దు మేము లీగల్గా ఉన్నాము ఎతికల్గా ఉన్నామని చెప్తున్నారు అంటే మేము లీగల్గా ఎటువంటి అబద్ధాలు మీకు చెప్పడం లేదు లీగల్గా ఎతికల్గా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా మంచిగా ఉండండి అని చెప్పి మనకైతే యాసర్ చెప్తున్నారు కాబట్టి మనమైతే పర్ఫెక్ట్గా ఉండాలి థ్యాంక్ యూ ఫోన్ సార్ యూ థ్యాంక్ యూ ఆల్